హాయ్ ఫ్రెండ్స్, చంద్రబాబు నాయుడుకి కర్నూలు సెంటిమెంట్ కలిసి వస్తుందా అనే సందేహం ఉంది. రాష్ట్రంలో కర్నూలు జిల్లా రూటే సపరేట్ అన్నట్లుగా ఉంది. అన్ని జిల్లాలతో పోలిస్తే ఎన్నికల తీరు ఒక తీరు, ఆ జిల్లా తీరు మరో తీరు. అందుకే ఈ జిల్లాపై ప్రధాన పార్టీలు గురిపెట్టాయని చెప్పి తెలుస్తోంది. అసలు జిల్లా పార్టీ పరిస్థితులు, స్థితిగతులు అసలు ఎలా ఉంటాయనేది కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు 52 నియోజకవర్గాలు ఉన్న రాయలసీమ ప్రాంతంలో కీలకమైన ప్రాంతం ఉమ్మడి కర్నూలు జిల్లా అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఓవైపు ఇది కరువు కాటకాల సీమ అని చెప్పి కూడా అనుకోవాలి. మరోవైపు ఫ్యాక్షన్ భూతము, రాయలసీమ ముఖద్వారం అయినటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వాలు ఎన్ని మారినా కరువు విలయతాండవం చేస్తూనే ఉంటుంది. గతంలో కూడా మనం చూసాం. కానీ ఈ మధ్య కాలంలో కాస్త ఈ తాగునీటి కష్టాలు తీరినా అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు మాత్రం గురవుతూనే ఉన్నాయి. ఇలాంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎంతోమంది మంత్రులు, ముఖ్యమంత్రులను చేసినటువంటి కర్నూలు జిల్లా చరిత్ర నిలిచిపోయిందని చెప్పుకోవాలి. అలాంటి కర్నూలు ప్రాంతంలో 2 పార్లమెంటు స్థానాలు, 14 అసెంబ్లీ స్థానాలకి ఇప్పుడు ఏపీలో పోటీ జరుగుతూ ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీలో కొంత ఉత్కంఠ అయితే మొదలైంది. గడిచిన 2 దఫాలుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ పట్టు కోల్పోయింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, 2014 విభజన జరిగింది, అది మనందరికీ తెలిసిన విషయమే. తర్వాత నుంచి ఈ ప్రాంతంలో టీడీపీ జెండా అసలు ఎగిరిన దాఖలాలేవు. ఎక్కువ వైసీపీ అప్పటి నుంచి గెలుస్తూనే ఉంది. 14 నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2014 ఎన్నికల్లో కేవలం టీడీపీ 3 స్థానాలకే పరిమితమైంది. మరి ఇప్పుడు ఈ 2024 ఎలక్షన్లో ఎన్ని స్థానాలు వస్తాయి అనే చెప్పి కూడా టీడీపీ వాళ్ళు టెన్షన్ పడతా ఉన్నారు. అది కూడా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, పత్తికొండ, నంద్యాల జిల్లాల్లోని బనగానపల్లి నియోజకవర్గంలో మాత్రమే టీడీపీ గెలుపొందింది. మిగతా 11 నియోజకవర్గాల్లో వైసీపీ భారీ మెజారిటీతో గెలుపొంది ఆనాడు. మళ్ళీ తిరిగి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 14 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 14కి 14 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా గెలుపొందింది 2019లో. అయితే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది 2019లో వైసీపీ. అయితే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా మరి కర్నూలు జిల్లాలో ఖచ్చితంగా టీడీపీ గెలవాలని చెప్పి గెలిపే లక్ష్యంగా పెట్టుకుని చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేశారని చెప్పి మనకి ఉన్న సమాచారం. సరే, 4వ తారీఖున తెలుస్తుంది మనము కర్నూలులో మరి ఎటువంటి ఏ పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బీరన్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వార్తలు మీకోసం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బీరన్ టీవీ.